स्वागत नेनु मनोज्ञाश्री वीडियो विंतैन विषयं गुरिंचि तेलुसुकुंदां अदेमिटंटे मश्रूम मेरुपुलु भारत चैनालकु चेंदिन शास्त्रवेत्तल बृंदं इटीवल कांतुलीने पुट्टगडुगुल्नि कनुकुंदि ईशान्य भारत्लोनि वेदरु अडवुल्लो वीटिनि गुर्तिंचारु रेडियन्लागा चीकट्लो मिरुमिट्लु गलपडं वीटि प्रत्येकत పుట్టగొడుగుల్లో జీవ వైవిధ్యంపై 2019 లో జరిపిన సర్వేలో మొదటిసారిగా ఇవి వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కాంతులు వేసిమే జీవజాతుల సంఖ్య 97 కు చేరిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ పుట్టగొడుగులు ఇలా మిలమిల మెరవడానికి కారణం వాటిలో స్రవించే లూసిఫరేస్ అనే ఎంజైమ్. వాటి జీవక్రియల్లో భాగంగా జరిగే రసాయనిక చర్యల్లో ఎప్పుడైనా శక్తి అధికంగా ఉత్పత్తి అయితే అది ఆకుపచ్చని కాంతి రూపంలో విడుదలవుతుందని పరిశోధకులు వివరించారు. అయితే ఆ కాంతి వాటి కాండం వరకే ఎందుకు పరిమితమైందనేది తమకు సైతం అంతుపట్టని మిస్టరీనే అని వారు పేర్కొన్నారు. ఫలదీకరణం కోసం మొక్కలు పూల ద్వారా రకరకాల కీటకాలను ఆకర్షిస్తాయనేది తెలిసిందే. ఈ పుట్టగొడుగులు కూడా ఇందుకోసమే కాంతిని వెదజల్లుతున్నాయని ఒక వాదన వినిపిస్తోంది. జంతువులు తమను తినకుండా బెదరగొట్టేందుకే ఇవి ఇలా మెరుస్తుంటాయని కూడా మరో వాదన ప్రచారంలో ఉంది. ఏదేమైనా ఇలా ఆకుపచ్చ రంగులో మెరవడం సాధారణంగా సముద్ర జీవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. భూమిపై నివసించే ప్రాణుల్లో ఇప్పటివరకు మినుగురులు మాత్రమే ఆకుపచ్చ రంగును వెదజిల్లుతుండగా తాజాగా ఆ జాబితాలో ఈ పుట్టగొడుగులు కూడా చోటు దక్కించుకున్నాయి. విన్నారుగా ఫ్రెండ్స్, మెరుపులీనే పుట్టగొడుగుల గురించి మరొక మంచి టాపిక్ తో వేరొక వీడియోలో మీ ముందుంటాను ఫ్రెండ్స్. థాంక్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇవాల్టి ది కబిట్స్ అండ్ రిల్ ఆఫ్ ది డే ఇక్కడ చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఫర్ దట్. ఇండియన్ గూస్ బెర్రీ అని ఏ మొక్కను పిలుస్తారు? జవాబు ఉసిరి. ఇండియన్ గూస్ బెర్రీ అని ఏ మొక్కను పిలుస్తారు? జవాబు ఉసిరి. ప్రపంచంలోని అతి లోతైన సరస్సు ఏది? జవాబు బైకాల్. ప్రపంచంలోనే అతి లోతైన సరస్సు ఏది? జవాబు బైకాల్. థర్డ్ క్వశ్చన్, స్వర్ణ దేవాలయం ఎచ్చటగలదు? జవాబు అమృతసర్. స్వర్ణ దేవాలయం ఎచ్చటగలదు? జవాబు అమృతసర్. రిడిల్ ఆఫ్ ది డే, రిడిల్ ఆఫ్ ది డే. మేము అడిగిన ప్రశ్నలకు కామెంట్ బాక్స్లో జవాబులు ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరు చదువుతాము. రెండు చేతులు, రొమ్ముపైన కాళ్ళు, తలనోరు లేకున్నా నిత్యం మనిషిని మింగుతూనే ఉంటుంది, ఏమిటది? రెండు చేతులు, రొమ్ముపైన కాళ్ళు, తలనోరు లేకున్నా నిత్యం మనిషిని మింగుతూనే ఉంటుంది, ఏమిటది? మీ జవాబును కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మీ పేరు చదువుతాము. రిడిల్ ఆఫ్ ది డే గత వీడియో జవాబు రేగిపండు. జవాబు రేగిపండు.